డబ్బులు ఊరికనే రావు ఈ డైలాగు వింటే టక్కున గుర్తొచ్చేది లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ యాడ్ని అని చిన్న పిల్లలు సైతం చెబుతున్నారు ఇంతకు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా లలిత జ్యువెలర్స్ అధినేత ఇటీవల నెల్లూరు నగరంలో ఒక చిన్న టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేస్తూ డబ్బులు ఊరికనే రావు అందుకు మనం తక్కువ డబ్బుతో రుచికరమైన ఆహారం తినాలి అంటూ ఓ టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేయడం ఇప్పుడు ఆ టిఫిన్ బండి నెల్లూరులో హాట్ టాపిక్ గా మారింది లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ పుట్టి పెరిగింది నెల్లూరు ఆయన నెల్లూరుకు వస్తే స్నేహితులతో కలిసి రుచికరమైన బండ్ల మీద టిఫిన్ తింటాడు నగరంలోని రామ్మూర్తి నగర్లో నరసింహారావు కుటుంబం ఓ చిన్న బండి మీద దోశలు బోండాలు ఇడ్లీ నెయ్యి కారం దోశలు అమ్ముతుంటాడు చట్నీలు కూడా వెరైటీగా ఉంటాయి చింతకాయల పచ్చడి అల్లం నిమ్మకాయ ఊరగాయ ఇలా రకరకాలుగా ఉంటాయి అంతేకాదు పది రూపాయలకు రెండు చిన్న దోశలు అమ్ముతారు లలిత జ్యువెలర్స్ అధినేత ఆ బండి వద్దకు వచ్చి తినడంతో ఆ టిఫిన్ బండి నెల్లూరులో హాట్ టాపిక్ గా మారింది